దేవుని వాక్యం అనేటువంటి నిత్య నూతనం మన జీవితాల్లో గొప్ప కార్యాభివృద్ధిని కలుగు చేసే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎందుకు వినాలి? ప్రపంచంలో రకరకాల మాటలు మనకు వినపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎందుకు మనం వినాలి అంటే, దేవుని వాక్యం ద్వారా అనేకమైన ప్రయోజనాలని మనం పొందుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన సమయంలో 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనం పాపాన్ని జయించగలుగుతాం. కీర్తన 119 కీర్తన 11 చరణంలో దావీదు అంటాడు, నేను పాపం చేయకుండా నిమిత్తము నా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను, భద్రపరుచుకున్నాను అంటాడు. ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మనం పరిశుద్ధులుగా, నిందారహితులుగా, నీతిమంతులుగా బ్రతకాలి అంటే మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. రెండోదిగా, దేవుని వాక్యం జన్మనిస్తుంది. అంటే దేవుని వాక్యము ద్వారా మనం నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటాం. ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడనంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారానే. దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి నూతన జన్మనిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మూడోదిగా, దేవుని వాక్యం స్వేచ్ఛనిస్తుంది. జాగ్రత్తగా యోహాను సువార్త 8:32 వచ్చిన చదివితే, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అవును, ఈ ప్రపంచంలో దేవుని వాక్యము సత్యము. నీ వాక్య సారాంశమే సత్యం అని అంటాడు ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభువారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యమైనటువంటి వాడు. యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14 వచనం చదివితే, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ప్రభువారు మన స్వాతంత్రాన్ని ఇస్తాడు, వాక్యం మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. 4వదిగా, దేవుని వాక్యం పవిత్రపరుస్తుంది. ఇట్ కెన్ క్లెన్స్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని పవిత్రపరిచేటువంటి దేవుని వాక్యం. 5వదిగా, దేవుని వాక్యం స్వస్థపరిచేటువంటిది. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసానని దేవుని లేఖనాలు, కీర్తనలు 107 కీర్తనలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడు కొన్ని సందర్భాల్లో తన ప్రజలను తన వాక్కు చేత ఆయన స్వస్థపరుస్తాడు. మా చర్చ్లో, క్రైస్ట్ టెంపుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే దేవుడు అనేక మంది జీవితంలో స్వస్థతను కలుగు చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన జీవితంలో స్వీకరించినప్పుడు అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది. ఇంకొక మాట, దేవుని వాక్యం మనకు తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వింటుంది ద్వారా మనకు తెలియనిటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మన జీవితాల్లో దేవుని యొక్క నిర్ణయాలు మనం తెలుసుకోగలుగుతాం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతమాత్రమే కాదు, మన జీవితాల్లో జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలో, నిత్య జీవానికి ఎలా మనం వెళ్లాలో దేవుని వాక్యమే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అందుని బట్టి ఐ కెన్ కాల్ బైబుల్ ఇస్ ద గైడ్ బుక్ టు ద ఎటర్నిటీ. బైబుల్ అనేటువంటిది నిత్య జీవానికి గొప్ప మార్గము. ఆఖరిగా చెప్పాలంటే, దేవుని వాక్యం మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. వినుడు ద్వారా విశ్వాసం. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో 7 ప్రాముఖ్యమైన ప్రయోజనాలు మనం పొందుకుంటాం. అందరూ బట్టి దేవుని వాక్యాన్ని వినండి, ఖచ్చితమైనటువంటి దేవుని వాక్యాన్ని వినండి, సత్యవాక్యాన్ని వినండి. మీ జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు, నూతన కార్యాలు మీరు చూడగలుగుతారు. Praise the Lord. Hallelujah.